హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ హోమ్ మినిస్టర్ తెలుగు మళ్ళీ ఈరోజు వీడియోలో క్వశ్చన్ రామాయణం కావ్యంలోని కథ ఏ కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు దీనికి ఆన్సర్ వచ్చేసి వీడియో చివరిలో ఇస్తాను చూడండి ఈరోజు వీడియోలో చేయబోతున్న రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ స్టఫ్డ్ క్యాప్సికమ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక గంట నూనె వేసి నూనె కాగాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి మీరు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇవి ఇలా సగం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు రెండు స్పూన్లు క్యారెట్ తురుము కూడా వేసుకొని ఇవి కూడా కలుపుకొని సగం మగ్గించుకోవాలి సగం మగ్గిపోయేంత వరకు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో సరిపడేంత ఉప్పు పావు స్పూన్ కారము పావు స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి మీ దగ్గర ఈ చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వేయకపోయినా పర్వాలేదు ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో బంగాళదుంప ముక్కలు ముందుగానే ఉడికించి చెక్కు తీసుకొని ఇలా మెదుపుకొని వేసుకోవాలి ఈ బంగాళదుంప మిశ్రమం ఒక కప్పు వేసుకొని ఇది మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ ఎక్కువగా వేసుకొని ఎక్కువ చేసుకోవచ్చు లేదా తక్కువ చేసుకోవాలి అనుకుంటే కొంచెం తక్కువ వేసుకొని తక్కువ చేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టఫ్డ్ క్యాప్సికం కదా క్యాప్సికం కట్ చేసుకునేటప్పుడు ఇలా కట్ చేసాము అంటే ఈజీగా లోపలిది కూడా తీసేయచ్చు మీరు ఇలా ఈ రెసిపీ చేసుకునేటప్పుడు క్యాప్సికమ్ తెచ్చుకునేటప్పుడు అన్నీ ఒకే సైజులో చూసుకొని అన్నీ కరెక్ట్గా నిలబడుతున్నాయో లేదో పెట్టినప్పుడు చూసుకొని తెచ్చుకుంటే మీరు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఒకటి పెద్దది ఒకటి చిన్నది తెచ్చుకున్నామంటే మగ్గించుకునేటప్పుడు సగం సగం మగ్గిపోతాయి ఇలా చిన్నవి అయితే ఫస్ట్ చూపించిన విధంగా కట్ చేసుకోవచ్చు లేదంటే పెద్దగా ఉంటే ఇప్పుడు చూపించే విధంగా కట్ చేసుకొని ఇలా లోపలిది మొత్తం తీసేసుకొని తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న బంగాళదుంప మిశ్రమం పెట్టుకోవాలి ఇలా అన్నిట్లో స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మగ్గించుకోవాలి వీటిని మూతలాగా పెట్టేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటే ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి మగ్గించుకోవటానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఎక్కువగా నూనె కూడా అవసరం ఉండదు కొద్దిగా నూనె వేసి ఇలా ప్యాన్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ పెట్టేసుకొని మూత పెట్టేసి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకోండి చూడండి కలర్ కూడా మారిపోయాయి కదా చాలా సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు దీనిపైన కొద్దిగా చీజ్ పెట్టేసి మళ్ళీ అల్టర్నేట్కి ఇలా మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి మీ దగ్గర ఈ చీజ్ కూడా ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే పెట్టకపోయినా పర్వాలేదు ఇలా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకొని తర్వాత మూత తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ అయిపోతుంది ఈ స్నాక్స్ చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయి క్యాప్సికమ్ చూడండి స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా తొందరగా స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు మామూలుగా ఇలా చేసి పెట్టామంటే క్యాప్సికమ్ తినని పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు మీరు కూడా ఒకసారి ఇలా స్టఫ్డ్ క్యాప్సికమ్ ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగాను కదా దానికి ఆన్సర్ వచ్చేసి త్రేతాయుగం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్